హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అరికాళ్లపై మరియు అరిచేతులపై వచ్చే ఒక బ్యాడ్ ఇన్ఫెక్షన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ఫెక్షన్ యొక్క కాజెస్ ఏంటి, సింప్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇటెడ్ కెరటలైసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్. సో ఇది అరికాళ్లపై మరియు అరిచేతులపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఎలా అంటే, చీకటి మరియు తేమతో కూడిన పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ చర్మం పై పొరలో చిన్న చిన్న హోల్స్ని అయితే ఏర్పరుస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ప్రభావం ఎక్కువైతే కనుక సో చాలా బ్యాడ్ స్మెల్ అంటే దుర్వాసన కూడా కారణమవుతుంది. ఈ పిటెడ్ కెరటోలైసిస్ అనే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా తేమ ప్రదేశాల్లో ఉండే రైతులు, సైనికులు, నావికులు అండ్ అథ్లెట్లకు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. సో అలాగే డైలీ బూట్లు మరియు సాక్స్లు యూజ్ చేసేవాళ్ళు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే, ఎక్కువగా చేతులు కాళ్ళపై చెమటలు పట్టడం, తేమ ప్రదేశాల్లో స్థిరంగా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది, అలాగే ఇన్ఫెక్షన్కి కూడా దారితీస్తుంది. అదేవిధంగా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ యొక్క సింప్టమ్స్ వచ్చేసి పాదాల అరికాళ్లపై చర్మం పై పొరలో చిన్న చిన్న గుంటలు అంటే గ్రూప్స్గా కనబడుతూ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న గుంటలు 1 నుండి 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా చర్మం కూడా తెల్లగా లేదా ముడతలుగా కనిపిస్తుంది. గుంటలు సాధారణంగా పాదాల బంతులు, మడిమలు లేదా రెండింటి చుట్టూ ఉంటాయి. పాదాలు తడిగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ని ఫస్ట్ స్టేజ్లోనే చికిత్స చేసుకోవడం చాలా మంచిది. అలా చికిత్స లేకుండా అలాగే వదిలేసినట్లయితే ఆ గుంటలన్నీ కలిసి ఒక పెద్ద బిలం లాంటి గాయాన్ని ఏర్పరుస్తాయి. అంతేకాకుండా ఈ పిటెడ్ కెరటోలైసిస్ కూడా ఒక చాలా బ్యాడ్ స్మెల్ని కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ యొక్క ట్రీట్మెంట్ వచ్చేసి డాక్టర్ ఎల్లప్పుడూ ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి యాంటీబ్యాక్టీరియల్ మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. మెడిసిన్స్ వచ్చేసి ఎరిథ్రోమైసిన్, క్లెండామైసిన్, విప్రోసిన్, ఫిసిడిక్ యాసిడ్ అండ్ బెంజైల్ పెరాక్సైడ్. ఇవన్నీ చాలా పాపులర్ మెడిసిన్స్ అండ్ ఈ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. డాక్టర్స్ అరుదుగా ఎరిథ్రోమైసిన్ అండ్ క్లెండామైసిన్ వంటి ఓరల్ యాంటీబయోటిక్స్ను సిఫార్సు చేయవచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవాళ్ళు డాక్టర్ని కలిసి సమర్థవంతమైన చికిత్స తీసుకుంటే కనుక 3 నుంచి 4 వారాలలో గాయాలు మరియు ఆ బ్యాడ్ స్మెల్ను పూర్తిగా నయం చేయవచ్చు. కొంతమందికి ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఈ పిటెడ్ కెరటోలైసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ చెమట పట్టడాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ అల్యూమినియం క్లోరైడ్ 20% సొల్యూషన్ లేదా బొటలినం టాక్సిన్ ఇంజెక్షన్ను ఎంపిక చేస్తారు. అలాగే ఇక హోమ్ ట్రీట్మెంట్ వచ్చేసి పిటెడ్ కెరటోలైసిస్ చికిత్సకు డాక్టర్ సూచించిన మెడిసిన్స్ అవసరం. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలను వీలైనంత పొడిగా ఉంచండి. సో వీలైనంత తక్కువ సమయం బూట్లు మరియు సాక్స్ ధరించండి. ముఖ్యంగా ఇతర వ్యక్తులతో మీ చెప్పులు మరియు టవల్స్ని షేర్ చేయవద్దు. డైలీ 2 టైమ్స్ యాంటీజెమ్ సబ్బు ద్వారా పాదాలను శుభ్రంగా కడగండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరియు లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.